హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు మరో యూటర్న్, వాలంటీర్లకు బిగ్ షాక్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అనూహ్య నిర్ణయాలను తీసుకుంటోంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామంటూ పదే పదే హామీలను ఇచ్చిన కూటమి ఇప్పుడు యూటర్న్ తీసుకుంటోంది. లబ్ధిదారులకు ప్రతి నెల ఇంటి వద్దే పింఛన్ మొత్తాన్ని చెల్లించే విధానం నుంచి వాలంటీర్లను దాదాపుగా తప్పించింది. ఈ బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. జూలై 1వ తేదీ నుంచే ఈ మార్పు అమల్లోకి రానుంది. ఈ మేరకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో వాలంటీర్లకు మరో షాక్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్. ప్రతి నెల వారికి చెల్లించే 200 రూపాయల న్యూస్ పేపర్ అలవెన్స్ను రద్దు చేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకుంది కూడా. జూలై 1వ తేదీన వాలంటీర్లకు చెల్లించే గౌరవ వేతనంలో ఈ మొత్తం ఉండదు. వాలంటీర్లకు చెల్లించే గౌరవ వేతనంలో 200 రూపాయల న్యూస్ పేపర్ అలవెన్స్ను చేర్చకూడదంటూ ఆదేశాలు విడుదలయ్యాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులను గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల విభాగం డైరెక్టర్ ఎం శివప్రసాద్ జారీ చేశారు. ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించిన జూన్ నెల గౌరవ వేతన మొత్తంలో నుంచి ఈ 200 రూపాయలను తీసిపేయాలని ఆయన సూచించారు. ఈ పరిణామం అనేక అనుమానాలకు తావిస్తోంది. భవిష్యత్తులో వాలంటీర్ల వ్యవస్థ ఉండబోదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు ఏపీలో మొట్టమొదట బలైంది వాలంటీర్లేనంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకటరెడ్డి విమర్శించారు.